భువందేనాజవర్ణా ధృవం దేవో భర్గత్తిహి ధృవంత్యంద్యాగ్్య చరాస్తంధారగతాం సుతం భూర్తాతా దుఃఖదిట్ట భత్తోనుగ్రణందుతతాస్తు తదేవలగ్ణంతు త్రం దేవతారాపలం చందవలంద దేవా విద్్యాపలం ఐభవలంద దేవా లక్ష్మీపతేతేంగ్రీకం స్పదామి కొద్దిగా వాటర్ చేత్ చేసుకొని చేతుడుకోండి మా చెయిని వహన్స్ మూడు సార్లు తీర్థం తీసుకోండి ఆచమ్యాం ఓం అచ్యుతా ఓం నమ అనంతగ ఓం శ్రీ గోవిందాయ నమ ఇంకొకసారి చేతికి నీళ్ళు వేసుకొని తుడుచుకోండి చేయి తుడుచుకోండి ఇప్పుడు మీరు తీసుకోండి తీర్థము అది నీళ్లు పక్కన పెట్టేళ్ళమా దేవుడికి వాడకూడదు

భర్గో దేవతాదేవహే దిగో జోనప్రతోద్యాతె బనపోజ్యోతిర్తోమ్రతమ్ బ్రహ్మా భూతుపత్ప్రోవం 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 భూతుపత్ప్రోం కొన్ని కాయిన్స్ చేతిలో తీసుకోండి బుడి చేత్లో పెట్టుకోండి కొన్ని కాయిన్స్ కొన్ని అక్షంతలు కూడా ఆ చేత్లో పెట్టుకోండి కాయిన్స్ అక్షంతలు రెండు అలా పట్టుకొని చెప్పండి అందరూ చెప్పండి అశేషే हे परिषते भवतु पाद मूले मया समर्पिताम ् इमाम सौवर्णीम य त ् क ि ञ ् च अल्पीयमसी सुवर्णा दक्षिणाम मम गृहे तदिश्यमाना श्री वर महालक्ष्मी पूजा व्रता योग्यता सिद्धिम् అనుగృహాడా కొద్దిగా చేతుల నీళ్ళు వేసుకొని ఆ ప్లేట్లు వదిలేయండి ఎక్కడైనా యోగ్యత గర్భ గర్భగర్భత్తం ఏ బీజం వాతో అనంతపణ్య బరదమ్మ దాంతిస్తూ వదిలేయండి చదైన తర్వాత ఇప్పుడు దీపారాధన చేయాలి దీపాలు వెలిగించండి लक्ष्मीं क्षीरदबुद्धनाजतनजाम् श्रीरङ्गदामेश्वरीं धाती भूततमत्तदेपवनितां भूकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाख्यलब्धविभवब्रह्मेन्द गङ्गाधरां तां त्रैलोख्यकुटुम्बिनीं सरदिजां वन्दे मुकुन्दप्रिया ॐ महादेव्यै चिद्वहे दीपलक्ष्मीजदेवहे तन्नालक्ष्मीप्रचोदयात् दीपमहालक्ष्मीदेवताभ्यो नमः मध्याह्नमित्यदीपं प्रज्वाल्या सकलोपचारार्थे दीपा पसुपु कुङ्कुम फ्लवर्क्षन्तण्डं दीपमहालक्ष्मिदेवताभ्यो नमः हरिता कुङ्कुमा పుష్పాక్షత అంతభర్తగా మీ మీ రాధిక గర్మ మీరు హ్యాండ్ చేశారు ఏమైనా క్వశ్చన్ ఉందమ్మా చెయ్యి లేదా లేదండి గుడ్ సో దీపారాధన అయింది కాబట్టి ఇప్పుడు అక్షంతులు కొన్ని పూలు తీసుకోమ్మా అందరు తీసుకోండి

सप्ताह अन्य परिवर्ते सप्ताह केर अमेरिका खंडे वर्तमाने वहाँ री के षष्ठी तमत्तराणां मध्ये शस्ती धम्मतराना मध्य सेवतों सेव श्री, शुभकतरां मध्मतरे दक्षिणा इने वर्षतों कृष्णपक्षे

భారతమా సంకల్ప లిస్ట్ ఎక్కడ ఉందమ్మా ఆస్తిక భక్త మహాదరా సంధ్య గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుమ్మా గోత్రనామాలు చెప్పమ్మా అన్మ్యూట్ చేసుకోండి సభారెడ్ల గోత్రం అమ్మా సభారెడ్ల గోత్రం సభారెడ్ల గోత్రం అశ్చమీనక్క కరకరాజు జాత్యాం

తో రుచిక రాజో జాతచ్చ సాయి స్మరణీ గారి వినిపిస్తా ఉండదు కాబట్టి ఒక్క నిమిషం అమ్మా నా దగ్గర ఉంటుంది ఒక్క నిమిషం సకుటుంబత గారు ఒకసారి ఆయన అన్మ్యూట్ చేస్తారమ్మా దేవుడ గురుగారు మా ఒక్కసారి గోత్రనామ లిస్ట్ ఎక్కడ ఉందమ్మ ఆ పంపించారు అనుకున్నాను నా గురుగారు ఇస్నాంటి ఒక్కసారి పంపించు ఆ అలాగే వాట్సాప్ లో అలాగే नरसीमहगोत्वच विशाकोजाच तो श्रीनिवासराजूनावच्च पारद्पकांता तो पूर्वाचरण तो जाता आदि उपलू नम कुमार पूर्वाचर तो उदिता भवानी पूर्वावतच सत्यागतच किशोर कालिगुटार

జనాం నామతి కుటర్భక్తమహాజ బంధువర్గాంబా చెప్పండి చెప్పండి ముంబువర్గస్ విజయా

महालक्ष्मी पूजा कर्म कर्तुम श्री श्री महागणपति श्री महागणपति पूजा पूजा पूर्वक श्री वर महालक्ष्मी श्री महा श्री वर महालक्ष्मी पूजा पूजा व्रतम

ప్రారేప్తి కర్మణా నిర్బిగ్గే ప్రదమాప్తిత్వం దీప గణపతి పూజ నుంచి కరిషే తదంగ కలశ పూజ నుంచి మీరు అరికి పాత్ర అంటే ఒక బౌలు బౌల్లో వాటర్ స్పూన్ తీసుకున్నారు కదా దానికి కొంచెం గంధం బొట్టు పెట్టండి గంధాక్యతాన పెరచాన్ గంధం బొట్టు పెట్టండి లేదా చెంబుల నీళ్లు ఉంటే కూడా చెంబు పెట్టచ్చు గంధాక్యతాన పెరచాన్ కొద్ది గంధం బొట్టు పెట్టి కొద్దిగా అక్షతులకు రెండు మూడు అక్షతులు ఆ నీళ్ళకి వేయాలి

దేవానాం ప్రోక్ష పూజా ద్రవ్యాని ప్రోక్ష ఆత్మానంజ ప్రోక్ష శేషం విసృత్య కొన్ని అక్షంతలు తీసుకోండి ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నా ఓం గణానాంద గణపతి కిం వామహే కపింగవేనా బుభవచ్చవత్తమం జేస్తరాజం బ్రహ్మణాం బ్రహ్మణత్వదహానస్కున్మన్నోతి విత్తే తదాతనం

ఓం భోద్ మహాగణపతి మా వాహ్యామి స్పూను స్వామర్ చూపించి పక్కన బౌల్లో వేసుకోవాలి ఓం దే మహాగణపతి సంధ్యామ్మా ఆ నీళ్లు పక్కన పోసేసి ఆ బౌల్తో యూజ్ చేసుకోమ్మా నీళ్ళు వాడకుండా అది ఆల్రెడీ వాడినవు తీసుకో అర్ఘ్యం పాతి అందుకే వస్తుంది నిత్య పూజ నిత్య పూజలు నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుందమ్మా మీకు పూజలు చేసుకునేది చేస్తున్నాను గురువు గారు చేసుకున్నావమ్మా వెరీ గుడ్ అమ్మా అది స్కూల్ మిస్ అయ్యాను ఇవాళ పొద్దున్న చేసుకుంటా ఒక ఉత్తరణి స్వామివారికి నీళ్లు చూపించండి గణపతికి చూపించి పక్కన బౌల్ కాలి బౌల్లో వేసుకోండి ఓం జీ మహాగణపతకి నమహా హతగోహో అర్గ్యం ఇంకొకసారి చూపించండి ఓం జీ మహాగణపతకి నమహా పాదార్ బింద పాద్యం చతప్పె గామీం మన్మోట ఓం జీ మహాగణపతకి నమహా ముఖే ఆచవని యం ఆచవని యం ఆచవనియం సతప్త నీళ్ళు లదుకుని గణపతి ప్రోక్షం చేయండి స్నానమైన తర్వాతని చూసి పక్కన బౌల వేశారు ఒక అక్షంతలు తీసుకుని స్వామి విధమేంటి ఓం దే నమః నమ వస్త్రంప్పయామీ ఒక ఫ్లవర్ తీసుకొని కొంచెం పసుపు కుంకుమ అద్దుకోండి అద్దుకొని గణపతి దగ్గర పెట్టండి ఓం దే మహాగణపతి గే నమ తిలకం తపర్పయామీ పెట్టి ఇంకొక కొన్ని అక్షంతులు తీసుకుని మా గణపతి మీద వేయండి ఓం దే మహాగణపతి నమః యజ్ఞోపవీతం తపర్పగామి ఒక ఫ్లవర్ తీసుకుని కొంచెం గంధం గంధము తీసుకోండి దంటూ గంధం అద్దుకోండి గంధర్వాదర్జా నిత్య పుస్తానీ ఈశ్వరీ ఓం గంధర్వభూతానా మహాగణపతి గంధం తపత్పగామీ గణపతికి పెట్టండి ఒక నక్షత్రం తీసుకోండి ఓం శ్రీ మహాగణపతి గీ నవ ఆభరణం తపర్పగామీ ఫ్లవర్ పెట్టండి ఫ్లవర్స్ రెండు స్వామర్

అగ్రవత్తులు వెలిగించుకుని అగ్రవత్తులతో హార్దివ్వాలి ఓం దంగం గొగ్గులం కపిలాగ్రద ఓం పండితాం గణపతి ంతరనిపగా ఆమె స్వామివారికి నీళ్ళు చూపించి తర్వాత ప్రత్యక్ష దీపం దీపం మీద ఆరతి ఆరతి వెలిగించి స్వామివారికి ప్రత్యక్ష దీపాన్ని దర్శించండి దర్శనం చేయించండి ఆరతి ఇవ్వండి

దీపానంతరమాజమనీయం గణపతికి నైవేద్యం సో బెల్లం ఏమన్నా పెట్టుకోంటే బెల్లం పెట్టచ్చు లేదంటే ఒక ఫ్రూట్ ఏదైనా పెట్టచ్చు స్వామార్ ఫ్రూట్ పెట్టి అరటి పళ్ళు అయితే రెండు పెట్టండి ఇంక మిగతా ఫ్రూట్ ఏదైనా అయితే ఒకటి పెట్టచ్చు పెట్టి స్వామి దగ్గర గాయత్రి మంత్రంతో మంత్రం చెప్పుకోండి ముందు ఓం భోర్భువత్వరేణీయం భర్గోదైవేది ప్రచోదాత్ కొన్ని నీళ్లు ప్రోక్షించేయండి ఆ నైవేద్యం మీద సత్యం తప్పేన పరిచించామీ ఒక స్పూన్ నీళ్లు తీసుకుని ఆ నైవేద్యం చుట్టూ తిప్పండి అమృతమత్తు అమృతో రణవతి తిప్పి పక్కన బౌల్లో వేసుకోండి గంట తీసుకొని గంట ఆరాధన చేస్తూ నైవేద్యం పెట్టాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయత్వాహం ఓం యానాయత్వాహం ఓం ముదాయ స్వాహం ఓం సమానాయత్వాహం

తర్వాత తరువాత మంగళనీరాధ మంగళహారతి వారు బెల్లు ప్రతి బెల్లు తీసుకోండి ఓం ఓం తర్వాత స్వామివారికి ఒక గుద్దరిని నీళ్లు చూపించి పక్కన బౌలవారు

కొన్ని అక్షంతర చేతులు తీసుకుని కొన్ని నీళ్లు పో పోసుకొని ఆ స్వామివారు వదిలేరు కొద్దిగా వాటర్ ఓం మనగా షోడు సోభుచర్భుజగా శ్రీ భగవాన్ తర్వాత శ్రీ మహాగణపతి ప్రీతో భవతూ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తూ గణపతి దగ్గర ఉండే ఫ్లవర్ తీసుకుని తల్ల పెట్టుకోండి తల్ల పెట్టుకుని కొన్ని అక్షంతలు స్వామిదారిండి అక్షంతలు తీసుకుని తల మీద వేసుకోండి శతమానం భవతిగ పురుషేందికహాయ ప్రతి గౌతమ్ గదమంగత్యో కుమార్ కుమార్యా అత్రీ మహాగణపతి పరిపూర్ణ పాకటాక్షరి తిరస్తూ కొన్ని అక్షంతలు తీసుకుని మహాగణపతి మీద వేస్తూ ఉండండి

ओम यज्ञेन यज्ञमये जन्त देवाः तानि धर्माणि प्रतपान् यातं देहनाकं महिमानं सचन्ते यत्र पूर्वे साध्या सन्ति दे ओम देवः गणपति गीर्वः उत्तर नीरा जरंद पत्पगामी तपप्रयामि जय बोलो ती महागणपति की जय महागणपति पिदवेट ఆవాహిత శ్రీ మహాగణపతికే నమాస్థానం ప్రతిష్టాపయా ముట్టుకోండి మా చేస్తా ముట్టుకోవచ్చు అలా యథా స్థానం స్థానానికి చేర్చేసాం సో ఇప్పుడు సంకల్పం చేశాం నీటికి పూజ చేశాం కలిసి పూజ అదైన తర్వాత గణపతి పూజ చేశాం ఇప్పుడు ఏంటంటే మనం పెట్టిండే కలశంలో మహా వరమహాలక్ష్మిని ఆవాహన చేసి అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసి అమ్మవారికి ఉపచారాలు ఉపచారాలు చేసి అభిషేకము అలాంటివన్నీ చేసి చేసేటువంటి పూజ ఇప్పుడు మనం చేయబోతున్నాం సో కొద్దిగా అక్షంతలు తీసుకోండి చేతిలో ఓ कलत्रकय टोकेन दैरोद्त्तमादितः भूरेततत्तितो ब्रह्मा मध्ये मातुज्ञाप्तः कृत्रुतदाग्रत वेतप्त्तदीपासुन्दरः उद्वेदो तो, ग्यजवेदो तो, स्वावेदो तो तर्पणशाङ्गेतितिता तर तप्पे कतजामदमादितः आज्ञान्दु देय पूजात्तम दुर्दकेकारकाः गंगे च वने चैव गोदावृक्तपदे नपदे चन्दगावेरी जरे सन्निधिं गुरुः

శ్రీవరమారక్మాహయామీ శ్రీవరమహక్విమావాహయామీ శ్రీవరమారక్మాహయామీ స్థాపూ కొన్ని అక్షంతలు చేతిలో పట్టుకోండి ఓ అయి పరమహారక్వి ప్రాణపతి ప్రాణపతిష్టాపన మహామంతచ్చ ब्रह्मा विष्णु महेश पदार्थ जय हा दुग्गे सामत प्राण राम बीजम रीम शक्ति ही रूम कीलकम बाबा दे परमहार के प्राण प्रसिद्ध तेज पे गहन ओम राम मंगुष्टा नमः रीम तत्जनी नमः रूम मध्यमाभ्याम नमः रई मनामिकाभ्याम नमः रूम कनिष्ठिका नमः

ृप नम सुवर्णवत्तिहामर्पयामीजा चकृचे पूर्वद्वार नमहहांदा नहांदा नक्षिण्द्द्वार्च नम्हांबद्धा नहा नम पश्चिम् द्वारच नमह अम्बा उत्तर चिजान उत्तरद्वारच नमह अम धात्महा धात्ते नमह

ఓం శ్రీ పరమహాలక్ష్మీ నమ పాదారణ్యగోహ పాద్యం పాద్యం తమర్పయామి ఓం శ్రీ పరమహాలక్ష్మీ నమ ముఖే ఆచమనీయం 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 సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి పంచాంబకు అభిషేకం చేయాలి ఒక పల్లె ఉంటే మీ ఎదురుగా పెట్టుకోండి ముందు పెట్టుకోండి తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటే ఆ పల్లెల్లో పెట్టుకోండి పెట్టుకొని పంచ పక్కన పంచామృతాలన్నీ కలుపుకో ఉంటారు మీరు అనిపిస్తుంది పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అవన్నీ కలుపుకొని అది పంచామృతం సో ముందుగా మంచి తీర్థంతో అమ్మవారికి అభిషేకం చేయాలి అంటే మంచి తీర్థం అంటే వాటర్ వాటర్తో ముందుగా అభిషేకం చేసి తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి పెట్టుకోండి ముందుగా అన్ని సిద్ధం చేసుకోండి ఒక టూ వన్ మినిట్ మంచి నీళ్ళు తీసుకుని అమ్మవారికి అభిషేకం చేయండి కొద్దిగా పోయండి అమ్మవారి విగ్రహం మీద ఓం మాపోతాచు హనహన్

మధునా మపగామి తోన్మనే తో అన్నే తో భర్తాగం ఇప్పుడు ఏదైనా ఒక ఒక స్పూన్ లో కానీ లేదు ఒక చిన్న లో కొద్దిగా పసుపు నీళ్ళు కడుపుకోండి చిన్నగా పసుపు నీళ్ళు కడుపుకుని అమ్మవారి మీద పోయాలి ओम हिरण्यवर्णा हरिणी सुवर्ण रतदत्तजाम चंद्रा हिरण्मी लक्ष्मी जातभेदोम पावहाताव जातभेदो लक्ष्मीर्वनपगामिनी हिण्यम विंदे गंगाम शंबुजानहम ओं హరిద్దోదక స్నానం హిరణ్యోదక స్నానం అమ్మవారి మీద పోసేయండి అమ్మవారి మీద పోసిన తర్వాత అగరవత్తుల్లో హారతి చేయాలి మంగళహారతి ఇచ్చి తర్వాత నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఇప్పుడు సో ముందుగా అగరవత్తుల హారతి ఇవ్వండి ార్తైన తర్వాత అమ్మవారికి ఒక స్పూన్ నీళ్లు చూపించి పక్కన వేయాలి ఇప్పుడు ఆర్తివండి ప్రత్యక్ష దీపం తర్వాత ఒక స్పూన్ అమ్మవారికి నీళ్లు చూపించి పక్కన బౌల్లో వేయండి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం ఏంటంటే డ్రై నట్స్ జీడిపప్పు ఆల్మండ్స్ రేజిన్స్ ఇలాంటివి ఆ కొన్ని తీసి అమ్మవారి ప్లేట్లు అభిషేకం ప్లేట్లు వేయండి గురుగారు లేయచ్చా గురుగారు అమ్మా తీసుకుమ్మా లేచి తీసుకుమ్మా నట్స్ తీసుకుని అమ్మవారు ప్లేట్లు వేసి కరెటి పండు వలిచి పెట్టాలి వలిసి పీసులు చేసి పెట్టాలి అరటిపండు వలిసి అమ్మవారు ముందు పెట్టాలి పెట్టి ఆ నైవేద్యాన్ని ట్రై నట్స్ అరటిపండుని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి సో ముందుగా గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి ఓం భోద్వత్ వహ తత్సవ్రేణియం భర్గోదైవద్దేవి హేరగా సత్యం తత్తేన పదిచించామే ఆ నట్స్ మీద కొద్దిగా నీళ్లు ప్రోక్షణం చేయండి అరటి పండుగ మీద నట్స్ మీద సత్యం తత్తేటపరిచించామీ తర్వాత ఒక స్పూన్ ఉద్దడిని నీళ్లు తీసుకుని ఆ నైవేద్యం చుట్టూ తిప్పి పక్కన బౌల్లో వేయండి అమృతమత్తు అమృతోపస్తరణమతి తాహా ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టండి ഓം ം സ്വാഹ ഓം അപാനായ സ്വാഹ ഓം സ്വാഹന സ്വാഹ ഓം സ്വാഹ സ്വാഹ ഓം ഓം ബ്രഹ്മണേ നമ അമൃതമസ്തു അമ്മക്ക് വൺ അമൃതത്തു അമൃത പേ ഓം ശ്രീ പരമഹാനമേദ്യംയാമീ അമ്മവാർക്ക് വണ്ടി

నీరాన్ చేసి దండం పెట్టుకుని పోయి జై లక్ష్మీ రమణ గోవింద గోవింద ఇప్పుడు అభిషేకం చేయాలి ఆ అభిషేకం చేస్తూ ఆ విగ్రహాన్ని కడిగేయాలి ఆ విగ్రహాన్ని బాగా కడిగి తుడిచి పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టాలి బొట్టు పెట్టి ఆ కలసిద్దరి పెట్టేయాలి ఆ మా స్వామిని మా విగ్రహాన్ని ఒక్కొక్క అన్నమిట్టు తీసుకోండి

सिद्धिबुद्धि प्रदे दी भुक्तिमुक्तिदाइनी तदा देवी महारी नमोस्तुते आद्यरिते देवी आदिशक्ति योगतम भूते महारी नमोस्तुते स्थूल सूमहूद महाशक्ति महोदरे महापाप हे दिवी महारक्षी नमोस्तुते पद्माति देवी पदब्रह्मस्व పరమేశీ జగన్మాత మహారక్ నమోస్ శ్వేతాంభరదే దేవే నానాలంకారూజితే జగత్తితే జగన్మాత మహారక్ నమోస్ ఓం రే మహార్యే నమృత పెట్టి అమ్మవారికి కలిసిందేపెట్టండి ஓம் செய்யப்பை நம அஸ்திரம் தப்பர்ப்பே ஓம் தை வக்பை நம திளகம் தப்பர்ப்பே ஓம் தை வக்பை கந்தம் தப்பா ஓம் தை வக்பை நம ஆபரணம் தப்பர் ஓம் தை வை நம புஷ்பை பூஜையேட்டி அம்மவாரிக்கு పసుపు కుంకుమ గంధం అన్ని పెట్టిన తర్వాత రెండు పూలు పెట్టి అటు ఇటు కొన్ని అక్షంతలు వేసి సో ఇప్పుడు అక్షంతలు తీసుకోండి అక్షంతలు తీసుకొని అమ్మవారి కలశం మీద వేస్తూ ఉండాలి అమ్మవారికి అంగ పూజ చేయాలి ఇప్పుడు సో కలశం మీద వేస్తూ ఉండండి ఓం నమా గై నమ మాధవ్ పూజయామి ओं क्षीराब्दी क्षीराब्दनय नम गुल पूजयामी ओं भदमाग नम जानु पूजयामी ओं कमलायी नम जंघे पूजयामी ओं सर्वतंपत्दाइन्ई नम बूरूं पूजयामी ओं इंदिरा गयी नम कटिपूजया ओं विष्णुभस्थलाल नमीं पूजयामी ओं कमलवाद नम किं पूजयामी ஓம் சர்வா இன்ன பதரம் பூஜையே ஓம் ஹரிப்பிரியை நம ஹம் பூஜையே ஓம் மங்கள நம பட்சலம் பூஜையே ஓம் ஸ்ரீயை நம ஸ்தனௌ பூஜையே ஓம் பாஹும் பூஜையே ஓம் கமல்தை நமஜாமி ஓம் வரப்பதா நமௌ பூஜையம் கம்புக்கண்டி நம கண்டம் பூஜையே ත්‍රතිත්තතා ගේ නමහා ශෝත්තම පූතිකාමීම් ඔවම් ලෝක ජනන්නේ නමහා නෙත්තාානෙ පූතිකාමීම් ඕම්ටත නවතනා නමහා වදනම් පූතිගාමීම් ඕ ඉන්දිිදා ගේ නමහාල්ලොලාටම පූතිගාමී චීතදාගටකන එක එනමහා ශිර පූතිකාමීම් ඕම්තය ප්‍රමහාලෙක්වෙේ නමහා සටපාන් ගානය පූජම් තමත්්‍රකාමී එපටු දෝරල් දේසි කලිෂන් දෙරිපටල් దూరాలు కట్టి పెట్టారు కదా ఆ దూరాల్ని పెట్టండి తీసి సో దూరానికి పసుపు కుంకుమ అన్నీ రాసి పెట్టారు సో అక్కడ పెట్టిన తర్వాత అక్షంతలు తీసుకొని ఆ దూరం మీద వేస్తూ ఉండండి ఆ దూరానికి మనం పూజ చేస్తున్నాము అక్షంతలు వేస్తూ ఉండాలి దూరం మీద ओम प्रथमग्रधि पूजयामी ओं सप्तमंग नम तृतीय गंधि पूजयामी ओं कमलवादि नम तृतीय गि पूजयामी ओं मन्मथजन्य नम चतुर्थि पूजयामी ओं विष्णुवलभाय नम पंचमग्रधि पूजयामी ओं क्षीराब्द नम शग्रधि पूजया ओम लोकमारत्रे नमः सप्तम गंधिं पूजयामि ओम भार्गवे नमः अष्टम गंधिं पूजयामि ओम पद्महतायै नमः नवम गंधिं पूजयामि ओम ती तोर गंधी देवतायै नमो नमः गंधी पूजां तपतपयामि सदैन्द्रवात तो पुष्पालतो स्वामी वारिक पूजया పూలు తీసుకుని ఒక్కొక్కే అమ్మవారి కలశం మీద వేస్తూ ఉండండి ఓం రమాయ నమ పుష్పం తమర్పయామి ఓం ఇందిరాయ నమ పుష్పం తమర్పయామి ఓం పద్మ ప్రియాయ పుష్పం తమర్పయామి ఓం హరిప్రియాయి పుష్పం తమర్పయామి ఓం లోకమాత్రయ నమ పుష్పం తమర్పయామి ఓం కమలమా చిన్నయన నమ సేవంతికా పుష్పం తవర్పయామి ఓం పద్మలజాయై నమః పద్మ పుష్పం తవర్పయామి ఓం మరలకి నమః నీలా పుష్పం తవర్పయామి ఓం సత్పైష్పద్యకారిణ్యై నమః నానా విద పుష్ప పూజాం సమర్పయామి ఆ పుష్పాలతో పూజ అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర పత్రాలు అంటే తులసి అలాంటివి ఏమన్నా ఉంటే మనము తాంతో పూజ చేయొచ్చు అవి లేదు అనుకోండి అక్షంతలతో పూజ చేసేయొచ్చు అక్షంతలు కానీ ఇంత మళ్ళీ పుష్పాలతో అయినా పూజ చేయొచ్చు ఓం మత పత్రూజాషే ఓం దే మహానక్మహమాచీ పత్రయామీ ఓం మాయా నమ మరుగపత్రం తపర్పగామి ఓం క్షేమం క్షేమంకర్య నమ పుష్పం తపర్పగామి

పెట్టుకోండి ఓం దేవనక్ నమ అష్టర కుంకుమార్చి పూజాచ్యే చూడండి రెండు వేళ్ళు అంటే ఒకటి రింగ్ ఫింగర్ ఉంగురం వేలు ఇంకొకటి బొటన వేలు ఈ రెండు వేలుతో అమ్మవారికి ఇట్లా అర్చన చేస్తూ ఉండాలి ఓం కుంకుయిన మహా విగత్తైన మహాం విద్యాన మహాంతాన మహాం శ్రద్ధాన మహా భూతైన మహాం దురభ్యైన మహాం పరమాత్మిక మహామాచన మహా బద్వానగాయ నమాం పద్నాగై నమహన్ ఓం తృతిగైన మహాగై నమా స్వథాగైన మహా సుధా మహాం ధన్యాన మహా మిరణైన మహాన్ బక్వైన మహాన్ ओम नितपुष्टानदीन वहाम आदिभत्म दीप्पताम सुदुदारण्यम कमलायी वहाम ओं कायीन वहाम कामी वहां क्षीरदम्बवान मन गृहप्रद्धीन वहाम घयी वहाम्लवा चोका ओम अमृता नहाम दीपहाम करुणा गरुानोकमात्रीन वहां मध्य प्रयान वहां

ओम दुर्गा ओं नवदुर्गानहां महाकाल्य नमह ब्रह्मविटिव त्रिगा नहां भुवनेश नम ओं श्री श्रीदेव नम भूम भूदेव्यी नमहहादेव नम ओम गा गोदादेव नमा भोम श्री परमान्य नम अस्तोत्तरकुंकुमचन पूजा समर्पयामी कुंकुमार्चन पूजन तरह धूपार्थी वाल

దీపానంతరం ఆచమనీయం తదర్పగామి అమ్మవారికి ఒక ఉత్తరిని నీళ్లు చూపించి పక్కన బౌలబేయాలి ఇప్పుడు మహా నైవేద్యం అమ్మవారి కోసంగా ఏమేమి నైవేద్యాలు చేశారో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టండి అన్ని మీరు ఏమేమి పెట్టాలనుకుంటున్నారు కొబ్బరికాయ కొట్టు పెట్టాలనుకుంటే ఇప్పుడు ఉంటే కొబ్బరికాయ కొట్టు పెట్టచ్చు నైవేద్యాలు చేసినదంతా అమ్మవారి దగ్గర తీసి పెట్టచ్చు ఇంకేదైనా పళ్ళు అమ్మవారికి ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యం పెట్టాలంటే అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి నైవేద్యం చేయాలి సో ముందుగా అన్ని పెట్టండి గాయత్రి మంత్రాన్ని చెప్పండి ముందుగా తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి ఓం భోత్పత్పం ప్రచోదకాత్

สัตยมตัตเตดาปเชินชามีอมเร็วหน้าานิกเป็นหนาะา तम ततेन वरजिंचामे वद पुत्तो तो पुतरपदीत्वा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यराय स्वाहा ओम उदानाय स्वाहा ओम समाराय स्वाहा ओम ब्रह्मणे नमः ऐवैतwein tarvata abhar ke neeli bar

తాంబూలందగామి తాంబూలం అమ్మవారికి సమర్పణ చేసి పక్కన పెట్టండి అదైన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి ఓ ङ्गे चा यजते इवां जनदागन्धानेति द्वाविजा भवति द्वाविजमाताः तं मरः तम्वत्तरमेवा वृन्दे मौ भवति वोध्वयमुः वोध्वमेवा वृन्दे भवति चित्तम् मा गीतत्कर्मा त्रित्वमेतत्सम्बृद्धैः

పింగళనీరాధనంత పట్టుగా ఇద్దరిని నీళ్ళు అమ్మవారి చూపించి పక్కన బౌల్లో వేసి దండం పెట్టుకోండి కే జై లక్ష్మీ రమణ గోవింద ఇప్పుడు కుడి చేతికి దూరాన్ని కట్టుకోవాలి దూరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి ఎవరన్నా పక్కన ఉంటే హెల్ప్ తీసుకోవచ్చు మీ ఆయన కానీ మీ బంధువులు కానీ ఎవరైనా సుమంగళిలు ఎవరైనా ఉంటే కుడి చేతులు కట్టుకోవాలి దారాలని బృహత్తామక్షత్తరం పంచే వివరాలు కట్టుకున్న తర్వాత చెప్పండి ఒకసారి ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి అందరూ ఎంచుకొని మూడుసార్లు ప్రదక్షిణ నమస్కారం చేసుకొని కూర్చోవాలి తర్వాత కథ చదువుతుంది గురువుగారు మా చెప్పమ్మా ఒకసారి తోరణం మంత్రం చెప్తారు గురుగారు గారు ఏమనుకోకుంటే మా కట్టుకోండి మా

అందరూ తోరాలు కట్టుకున్న తర్వాత కూర్చోండి మా కొన్ని అది నించుకొని ప్రదక్షిణ చేసుకోవాలి ప్రదక్షిణ సంస్కారం చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి నించుకొని మూడు సార్లు ప్రదక్షిణ చేసుకోండి యాని కాని చ పాపాని జన్మాంతరకుతాని చాని తాని వినశ్యంతి ప్రదక్షిణపతే పతే పాపోహం పాప కర్మాణ పాపాత్మాం కృపయాదేవాచరణాగత పచ్చలాన్ అన్యతాచరణం నా తిత్వమేవ చరణం మ రక్ష రక్షమహాలక్ష్మి ఓం శ్రీ వరమహారక్మ ప్రార్థనా ప్రదక్షిణా నమస్కారం ఆ కూర్చోండి ఇప్పుడు వేసుకుని కూర్చొని సో అందరూ కూర్చోవాలి పూజ దగ్గర ఎవరెవరు ఉన్నారో అందరూ కూర్చొని అందరూ ఒక నక్షత్రులు ఒక పువ్వ ఒక ఫ్లవర్ చేతులు పట్టుకోవాలి కథ చదువుతున్నాను శ్రద్ధగా వినాలి అందరూ కూడా కథని వినాలి లక్ష్మీ లక్ష్మీరమణ గోవింద గోవిందీత శ్రీలక్ష్మీనారాయణ గోవింద గోవిందరమహాలక్ష్మి వ్రతకథ సో ఏదే వ్రతం చేసినా నైమిషారణ్యంలో జరిగేది సనకాది మహర్షులందరూ కూడా వాళ్ళకు వచ్చిండేటువంటి ఒక ప్రశ్నలేముందో సూతు పురాణికులను అడగడం ఆ సూతు ప్రాణికులు వాళ్ళకందరికీ చెప్పడం సో ఇక్కడ సాక్షాత్ పార్వతీదేవి పరమశివుడిని అడుగుతూ ఉంటే ఆ పరమశివుడు చెప్పేటువంటి కథని ఇక్కడ సూతు పురాణికులు శనకాది మహర్షులు అందరూ కూడా చెప్తున్నారు ఒక్కసారి వినండి చదువుతున్నా సూతుమహాముని శౌనుకులు మొదలైన మహర్షులని చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దాని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వ శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవుయ్యండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తునిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయబలు పార్వతీదేవి నాథ ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చెయ్యాలి దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ కూడా చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రత విశేషాలను చెబుతాను విను అని కథను ప్రారంభిస్తున్నా పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉండేవి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె ఆమె పతికే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారు జామునే లేచి స్నానాన్ని ఆచరించి పతిదేవని పువ్వులతో కలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులను ఓర్పుతో నేర్పు నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మృతంగా మాట్లాడుతుండేది గయ్యాళిగా కాకుండా ఇంత అనువుగా అణుకువుగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకి కలలో ప్రత్యక్షమై ఆ ఇలా చెప్పింది ఓ చారుమతి నేను దేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యా శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారి అమ్మవారిని చూసి ఎంతో మురుసిపోయిన చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణం నమస్కారములు చేసి నమస్తే సర్పలోకాం జనన్యే పుణ్యమూర్తే శరణ్యే త్రిజగద్వందే విష్ణుపక్షస్తలాలగే అని అనేక విధములు స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతా సకల సంపన్నులవుతా నేను పూర్వజన్మలలో చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనము నాకి కలిగింది అనగా వరలక్ష్మీదేవి చాలా సంతోషం చెందింది ఆ వెంటనే ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తామామలని లేపి ఈ కథ స్వప్న వృత్తాంతాన్ని వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది అని అన్నారు దేవి ఆరతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు చార్వతి తన ఇరుగు పరుగున ఉన్న స్త్రీ ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చార్ వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందో అని ఎదురు చూశా వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరమహాలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలుగు స్త్రీలందరూ అందరూ పూజకు ఉపక్రమించారు ప్రాతకాలమే లేచి తలస్థానం ఆచరించి పట్టు బట్టలను కట్టుకున్న చారుపతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిచుకుళ్ళు మామిడాకులతో అలంకారం చేసి కలశం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారమదీవతలు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాతనే పద్మకరే సబ్దలోకైక పూజితే నారాయణ ప్రియ దేవే సుప్రీత భవ అని ఈ శ్లోకంతో జ్ఞాన ఆవాహన ఆసనాది షోడచోపచార చూపచార పూజ తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడిచేతి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టా దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జ గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవికి దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్తాలతో కూడిన కంకణములు కనిపి మొదలయ్యి ఆభరణములు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా భూషా భూషణ అలంకృతలయ్యా చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్ళ ఇళ్ళ నుంచి ఇళ్ళన్నీ కూడా స్పందమయ్యాలయ్యా వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కొడుకులు వాయనమిచ్చి దక్షిణ నిచ్చి నమస్కరించ బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించా వరమహాలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరా వారు తోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చ ముచ్చటించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షం అవ్వటం అంటే పాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మట్టుకే దాచుకుని తను ఒక్కతే పూజించు పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలిగి చేసిన చారుమతి చారుమతి ఎంతటి పుణ్యాత్పురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనగనక వస్తువాహనములు కలిగి సుఖసంతా సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతీ ఈ ఉత్తమమైన వ్రథమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరభానికి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు మహామని శౌనుకుడు మొదలుగు వారితో మునులారా పిన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నులారై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని చెప్పి ఈ బ్రహ్మాలక్ష్మీదేవి వ్రతకతని పూర్తి చేశారు జై బోలో జై అమ్మవారు కలశం మీద కలశ అక్షంత పూలు తీసి కొన్ని అక్షంతలు తీసుకుని కలశం మీద వేస్తూ ఉండండి చట్టం దబర్పయా చామరం దబర్పజామి పుష్పారోహణం దబర్పయామి గజారోహణం దబర్పయామి సకలోపచార శక్తోపచార భక్తోపచార రాజుచారూజామి నక్షందులు ఫ్లవర్స్ చేతులు పట్టుకోండి అమ్మవారికి బాగా ప్రాప్తం చేసుకోండి అమ్మవారికి దండం పెట్టుకోండి ఓ త్రి వేంకటేశా

शोभन चीले शुभ गुण माले सुंदर बाले कुटिल निदंतर कुंदल माले मणि पद बिरजित मंजुला माले पद तरबे गंधबार्थ पकरंद भरिता पित पद पद्मिनी बाले कुंत वैकुंठ महाविभूति नायके इवद किलांड कोटि ब्रह्मांड नायके इवेंकटन नायके इपति पत्तापति जय बिचगी भपा ंदर्गे सतप उपवने चो न लीला चा पेय तेन बद्दास्वपतिमय कन्या सती स्त्रीशलपोर्णश्युटति हरेत्द प्रपन्ना कटादि प्रभुपत बुद्धाती

ईबधकिलांडकोटी ब्रह्मांड धनाईके ईवेंग कठनाईके ईबती बद्धा बती जग्यां इचंगी भपां तीचेरे केरी गाले मनितबबपकें ज्ञापन्यात्र प्रभाता तत्तेइबो बच्चेगाग्यां तत्तनुंचुकपरे तो बद्धकातार भज्ये तादुरुभोतार विन्दे विक्क

கலகண்டிபாண்டிணிண்டைண்டாவிபூதிநாயிகேலாண்டோட்டிபிரண்டயநாயகேமதிபதி மகாதேவீமே விஷுபத்தீஜீமீ பிரச்சோதாத் ముందేసి దట్టుకోండి పే నమో నమ ఉత్తర నీరాధనం ఇంకొక మంగ మంగళహార్త్య చేసేయండి ఇంకొకటి అమ్మవారికి ఓ అంబోరుహవాదిని

సర్వే జనా సుఖినో భవంతు తపత్త తన్మంగళాని భవంతు ఓం శాంతి 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 ఓం దేవర మహాలక్ష్మీ నమో నమ పాత్రాం ఇప్పుడు పంచామృతం కొంచెం తీర్థం తీసుకోండి అందరూ పంచామృతం తీర్థం కదా పక్కన అభిషేకం చేసింది అమ్మవారికి తర్వాత మీరు అన్నీ స్వా అమ్మవారికి నీళ్లు చూపిస్తూ పక్కన బౌల్లో వాటర్ కలెక్ట్ చేసుకున్న కొద్దిగా వాటర్ కూడా పంచామృతంలో మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని పంచామృతం ముందుగా తీసుకోండి మకానవత్యుహరణం సప్వ్యాధి వినాశనం సమస్త దురితోపచమనం శ్రీవరమహాలక్ష్మి పాదోదకం పాపనం శుభం వరమహాలక్ష్మి తీర్థం తీసుకున్న తర్వాత కొద్దిగా ఒక నీళ్ళు చేతికి వేసుకుని చేయి తుడుచుకోండి చేయి తుడుచుకున్న తర్వాత అమ్మవారి దగ్గరుండే మరమహారక్మి దగ్గర ఉండేటువంటి ఒక పువ్వు తీసు తల తల్ల పెట్టుకోండి సుమంగలీ మజూరి భాగం పశ్చాత్తాగ్య అమ్మవారికి కుంకుమార్చన చేసింది కుంకుమం పెట్టుకోండి సబ్దమంగళమాంగల్యే జిపే తాదికే శరణ్యే నారా గణి నమోస్ కుంకుమ పెట్టుకొని పసుపు కుంకుమ అన్ని కూడా మాంగళ్యానికి పెట్టుకోండి ఓ మహాద్యే విద్ విష్ణుపత్తి చీమహే మాంగళ్యాన్ని పట్టుకున్న తర్వాత ఒకసారి పసుపు కుంకుమ పల్లెని తీసుకుని చేతులు వర్చువల్ గా పసుపు కుంకుమ అందరికీ పంచుకోండి ఒకసారి తీతులు పెట్టుకుంటే అమ్మ సంధ్యామని స్పాట్లైట్ చేయమ్మా ఒకసారి భార్గవిమ్మ సంధ్యామని స్పా సంధ్యాగారిని స్పాట్లైట్ చేయమ్మా మా సంధ్య అమ్మ పసుపు కుంకుమిస్తున్నారు ముందుగా తీసుకోండి అమ్మా సబ్దజ్ఞే సబ్ద వరదే సబ్ద దుష్ట భయంకరే సబ్ద దుఃఖ హరే దేవి మహారక్తీరమోస్తు దీర్ఘనో మంగళ్యాభివృద్ధిరస్తు శంకు గురించి స్పాట్లైట్ చేయమా ఆదులక్ష్మి గారిని చేయమా మా ఆదులక్ష్మి గారు పసుపు కుంకుమిస్తున్నారు తీసుకోండి ॐ भातनत्तिते देवी पदब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महानक्तिरमोऽस्तु ते गतौ मङ्गल्याभिनुदिरत् आदिकाम् ॐ माद्यन्तरहिते देवी आदिशक्तिमहेश्वरी యోగజ్ఞే యోగ తంభూతే మహాలక్ష్మి నమోస్తుదే ఆధికం ఇస్తున్నారు దీర్ఘదో మంగళ్యాభివృద్ధి రత్ మంచిదమ్మా సరి కుటుంబ సరే ఇవి వచ్చేయండి మా సో ఇక్కడికి పూజ పూర్తి అయిందమ్మా ఒక్కసారి నేను హాస్టల్స్ అందరూ దండం పెట్టుకుంటాను

మనం ఇంత చక్కగా పూజ చేసుకోవాలి అంటే దాని కారణం మన భార్గవ్యమ్మ భార్గవ్యమ ముందుగానే మనకి జూమ్ కాల్లా ఓపెన్ చేసి తర్వాత అందరూ వచ్చేలా చేసి మనకి మంచిగా కోఆర్డినేట్ చేసి చక్కగా పూర్తి చేసుకునేలా చేశారు కాబట్టి పూజ పూర్తిగా చేసుకుంటే ఏ ఫలితం ఉందో ఆ పూర్తి ఫలితం పరమహాలక్ష్మి ఆ భార్గవ వాళ్ళ కుటుంబానికి అనుగ్రహించాలి అని అమవాన్ని ప్రాప్తం చేస్తూ

చాలా సంతోషం అమ్మా సో అందరికి జై శ్రీరామండి గుడ్ లక్కి కావాలండి అమ్మా సంధ్య అమ్మ చెప్పమ్మా